హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల వంటిల్లు. నేను మీ మణిమాల. ఈరోజు ఎంతో టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండే కోనసీమ రొయ్యల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఈ రొయ్యల ఫ్రై రసంలోకి, సాంబార్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దీనికి ముందుగా 1/2 కిలో రొయ్యలు తీసుకుని వాటిని నీట్గా శుభ్రం చేసుకుని పసుపు ఉప్పు వేసి బాగా ఉడికించాలి. ఈ ఫ్రైకి మీడియం సైజు రొయ్యలు అయితేనే చాలా టేస్టీగా బాగుంటుంది. పెద్ద సైజు రొయ్యలు అయితే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. అందుకు మీడియం సైజు రొయ్యలు అయితేనే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందుగా మనం ఉడికించి ఉంచుకున్న రొయ్యలను ఆయిల్లో వేసి ఒక 10 to 15 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఉంచుకుని. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, 2 చిన్న పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని ఈ రొయ్యల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు, ఆనియన్స్ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలా 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైని 10 to 15 మినిట్స్ సిమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా. ఇప్పుడు మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల అడుగు మాడుపట్టకుండా ఉంటుంది. చూసారా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. మరీ గట్టిగా కూడా ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. రొయ్యల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి వీటన్నింటినీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీకు కారం, ఉప్పు, మసాలా సరిపడినంతగా వేసుకోవాలి. ఇలా మళ్ళీ 1-5 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు వాటర్ కూడా వేసుకుందాం. ఈ విధంగా రొయ్యల్లో వాటర్ వేయడం వల్ల మనం వేసిన మసాలా అంతా రొయ్యలకి పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. చివరగా కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కలుపుకొని మరలా 1 నిమ్మచెక్క రసం వేసుకుని కొంచెం కసూరి మేతి కూడా వేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర కాజు ఉంటే ఫ్రై చేసి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకి, బగారా రైస్, పప్పుచారు ఇలా ప్రతి దాంట్లోకి కాంబినేషన్గా ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మా వీడియో చూసి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు ఈ గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి,